బుల్టిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో నిన్న కిడ్నాప్ అయిన శిశువు కథ సుఖాంతమైంది. నిన్న నీలోఫర్ హాస్పిటల్లో కిడ్నాప్ అయిన చిన్నారి తల్లి చెందుకు చేరింది. ఈ కేసును కొన్ని గంటల్లోపై కిడ్నాప్ చేయించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్లను కర్నూలు జిల్లాలో పట్టుకున్నారు. నిన్న హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. నెల రోజుల మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. జహీరాబాద్ కు హసీనా బేగం, గఫర్ దంపతులు బాబు వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి వచ్చారు. ఎవరూ లేని సమయంలో తాను ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి ఓ మహిళ పసికందును ఎత్తుకెళ్లింది. ఇది విషయం గమనించినటువంటి తల్లిదండ్రులు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక సెక్యూరిటీ వైఫల్యంతోనే తమ బాబు అదృశ్యం అయ్యాడని తల్లి ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన నాంపల్లి పోలీసులు కిడ్నాప్ కేసు దర్యాప్తు చేపట్టారు. కొన్ని గంటల్లోనే కిడ్నాప్ కథను సుఖాంతం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, నీలోఫర్ లో కిడ్నాప్ కు గురైన 12 రోజుల పసికందుకు సంబంధించిన కథ సుఖాంతమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని గంటల్లోనే కూడా ఇటు నాంపల్లి పోలీసులు ఈ కిడ్నాప్ ఎపిసోడ్ ను కూడా ఛేదించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. 4 టీములుగా ఏర్పడి నీలోఫర్ హాస్పిటల్లో కిడ్నాప్ అయిన 4 రోజుల పసికందుకు సంబంధించి కూడా బాబును చిన్న కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా నిన్న సాయంత్రం ఇటు నీలోఫర్ హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితము ట్రీట్మెంట్కి వచ్చి డిశ్చార్జ్ అయ్యి తిరిగి వెళ్లిపోతున్న సందర్భంలో కూడా ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది అంటే ఒక గుర్తు తెలియని మహిళ ఆ పసికందును ఎత్తుకెళ్లినట్టుగా బంధువులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా కేసు నమోదు చేసుకుని కూడా పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేశారు. ముఖ్యంగా ఈ పసికందు ఆచూకీ అనుకోవడంలో సీసీటీవీ ఫుటేజ్ చాలా కీలక పాత్ర పోషించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇటు ఎవరైతే గుర్తులేని మహిళతో పాటు మరొక ఇద్దరు కూడా ఈ దురాఘాతానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. నీలోఫర్ ఆసుపత్రి నుంచి కూడా ఆటోలు ఇటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అక్కడి నుంచి కూడా కర్నూలుకి ఆర్టీసీ బస్సులో వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ప్రతి కదలికను గుర్తించి ఆ తర్వాత ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కూడా కర్నూలుకులో బాబుని బస్సులో దిగిన తర్వాత అక్కడి నుంచి 2-వీలర్లో మరొక ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్టుగా మనకు సంబంధించింది. ఇక దీనికి సంబంధించి కూడా 7 గంటల వ్యవధిలోనే కూడా పోలీసులు ఈ కిడ్నాప్ కథను కూడా ఛేదించినట్టుగా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఉదయం ఈ రోజు తెల్లవారుజామునే పసికందును కూడా ఇటు హైదరాబాద్కి తరలించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి పిఎస్కి వచ్చిన ఇటు ఆ పసికందు తల్లిదండ్రులకు కూడా పసనకైతే ఆ పాపను కూడా బాబుని అప్పచెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా పసికందును అపహరించిన మహిళ ఎవరు, మరొక ఇద్దరు ఎవరు, ఎందుకు ఆ పసికందును కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే మరికొన్ని వివరాలు కూడా పోలీసులు మీడియాకు వెల్లడించబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆ పసికందును కూడా తల్లిదండ్రులకు అప్పగించింది. జహీరాబాద్ కు చెందిన దంపతులకు సంబంధించిన పసికందుకు జాండీస్ తో కొంత ఇబ్బంది పడతాడు కూడా 4 రోజుల క్రితం నీలోఫర్ ఆసుపత్రి తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సందర్భంలో కూడా నీలోఫర్ హాస్పిటల్ ఆవరణలో కూడా మరి తన హాస్పిటల్ సిబ్బంది అంటూ కూడా పాపను తీసుకెళ్ళడం జరిగింది. ఎంతకీ ఆ పసికందు రాకపోవడంతో అనుమానం వచ్చి కూడా ఇటు ఆ పసికందు సంబంధించిన బంధువులు పోలీసులు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేసి చాలా త్వరగా వేగవంతంగా కూడా ఆ పసికందు కిడ్నాప్ కథను సుఖాంతం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.